ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి పని చేసుకోవటానికి శరీరానికి ఎక్కువ శక్తి అందదు ఇంకా నీరసంగా ఉంటుంది అందుకని నేను పని చేయలేకపోతున్నాను అంటారు కొంతమందికి పని చేస్తారు కానీ నీరసం అనిపించిన సాయంకాలం అయ్యేసరికి కాళ్ళు లాగుతూ పిక్కలను పుడుతూ గుంజుతూ ఉంటాయి అందుకని బాగా వీక్గా అనిపిస్తుంది సాయంకాలం అయ్యేసరికి ఇలా బాగా నీరసంగా ఉండి బరువు తగ్గి కాళ్ళు లాగుతూ గుంజుతూ ఇట్లా ఉన్నవారికి అతి బలాన్ని ఇచ్చి నీరసాన్ని తగ్గించడానికి నాలుగు రకాల విత్తనాలు మీరు గనక తీసుకోగలిగితే మీకు మంచి బలాన్నిచ్చి మంచి ప్రోటీన్ అందించి కాళ్ళు లాక్కుండా నీరసం రాకుండా వారం పది రోజుల్లోనే మీకు మంచి ఫలితాన్ని అందిస్తాయి అనమాట సామాన్యులు కూడా తినగలిగే అతి బలాన్ని ఇచ్చే నాలుగు రకాల విత్తనాలు మొట్టమొదటిది వేరుశనగపప్పులు రెండవది పొద్దు పప్పు మూడవది గుమ్మడి గింజల పప్పు నాలుగవది పుచ్చ గింజల పప్పు ఈ నాలుగు రకాల పప్పులు అన్నీ మూడు నాలుగు వందల రూపాయల లోపే ఉంటాయి వేసిన అంటే వంద రూపాయలు సుమారుగా అంటే వంద నాలుగు వందల రూపాయల లోపు కేజీ లభిస్తున్నాయి కేజీ మేక మాసం చూస్తే ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పైన ఉంది కదా మరి కేజీ చికెన్ తీసుకున్న అంతే కదా రెండు వందల రూపాయలు పైబడే మాట అంటే అంత తక్కువ రేట్లో ఎక్కువ పోషకాలను ఎక్కువ బలాన్నిచే ఆహారాలు ఇవి ఇవన్నీ మన మాంసం కంటే ఎంత బలమో మీకు తెలుసా చికెన్ నూట తొమ్మిది శక్తి వంద గ్రాములు తీసుకుంటే మటన్ నూట పద్దెనిమిది శక్తి అదే ఇప్పుడు నేను చెప్పే నాలుగు విత్తనాలు ఏవి తీసుకున్నా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల శక్తి మధ్యలో ఉంటాయి ఒక పుచ్చగింజలు మాత్రం ఆరు వందల ఇరవై ఎనిమిది శక్తి ఇది ఒక్కటే మిగతా అన్నిటికంటే బలం అని చెప్పొచ్చు వీటిలో మిగతా మూడు ఐదు వందల డెబ్భై నుంచి ఆరు వందల లోపు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల లోపు ఉన్నాయన్నమాట ఈ మూడు విత్తనాలు అంటే మాంసం కంటే ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ ఈ విత్తనాలు ప్రోటీన్ ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ విత్తనాల్లో దాగి ఉంది అనమాట కాబట్టి బలం రావాలి కాళ్ళు లాగా నీరసం లేకుండా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి వీళ్ళకి అందుకని దీనికి ఇలాంటి విత్తనాలు కనుక నాలుగు తీసుకుంటే అతి ఖర్చు తక్కువలో ఎక్కువ బలాన్ని ఇచ్చి నీరసాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి ఏదన్నా ఒక పూట ఆహారాన్ని మీరు ఇలాంటి వాటిని తింటాన్ని కేటాయించుకోండి మూడు పూటల్లో ఒక పూట బలాన్ని కోసం మీరు త్యాగం చేస్తే మంచిదనమాట ఉదయం పూట మీరు తింటారనుకోండి నైట్ నానపెట్టుకోవాలి రాత్రి నీళ్ళలో వేస్తే ప్రొద్దునకి ఈ పప్పులు నానతాయి ఇప్పుడు వేరిసిన పప్పులు ఒక కప్పులో నీళ్లు పోసి అన్ని రెండు గుప్పిళ్ళు వేరిసిన పప్పులు వేసుకోండి ఇవి ఎక్కువ తినగలుగుతాం పొచ్చ పప్పు ఒక గుప్పడు గుమ్మడి గింజల పప్పు గుప్పడు మధ్యలో అన్ని అట్లాగే పొద్దుతిరుగుడు పప్పు కొన్ని మొత్తం మీద ఈ నాలుగు విత్తనాలని అట్లా నైట్ వేస్తే ఉదయాన్నంతాయి ఆ నానపెట్టిన విత్తనాలు శుభ్రంగా కడిగేసి నీళ్ళలోంచి తీసేసి వాటిని ప్లేట్లో పెట్టుకుని ఒక ఏడు ఎనిమిది పండు ఖర్జూర పళ్ళు పది ఖర్జూర పళ్ళు కానీ ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం ఈ ఖర్జూర పళ్ళు నంచుకుంటూ ఈ విత్తనాలు తినేసి ఒక జామకాయ ఒక రెండు పళ్ళు మూడు పళ్ళు మీ కడుపుకి సరిపడా తీసుకోండి ఇది మీరు తిన్న అంటే ఒక ఏడెనిమిది ఇడ్లీ తిని ఒక రెండు వడలు తింటే ఎంత బలం వస్తుందో ఇప్పుడు నేను చెప్పిన ఆహారానికి అంత బలం వస్తుంది అనమాట అంటే ఏడెనిమిది ఇడ్లీ తిని రెండు వడలు తినలేం కదా సహజంగా కానీ ఇవి ఇన్ని వస్తాయి కానీ ఇడ్లీ వడైతే ఎంత అవి పోటలు అవుతాయి కానీ కడుపులోకి ఎంత వెళతాయి కానీ అంత బలాన్ని ఇచ్చేస్తాయి అనమాట అంటే ఆరోగ్యాన్ని ఇవ్వటానికి నీరసాన్ని తగ్గించడానికి బలాన్ని ఇవ్వడానికి అతి గొప్ప ఆహారం ఇది ఉదయం పొట్లో పెట్టుకోండి ఎవరికన్నా ఉదయం పూట నాకు ఇట్లాంటివి తినటానికి కుదరదు అనుకుంటే సాయంకాల పూట ఆహారంలానే ఇది పెట్టుకోవచ్చు మీరు సాయంకాలం భోజనం చేయకుండా ఆరేడు గంటల కల్లా ఇలాంటివి తినేసి పళ్ళు తినేసేయండి నేను చెప్పినట్టు వారు ఉదయం పూట నానబెట్టుకుంటే సాయంకాలానికి రెడీ అవుతాయి అప్పుడు మీరు తినవచ్చు అనమాట లేదండి నాకు ఉదయం సాయంకాలం కుదరదు లంచ్లోనే కుదురుతుందంటే మీరు మధ్యాహ్నం భోజనం అనేసి ఇవితేనండి ఇంకా ఆఫీసులో మత్తు బద్ధకం లేకుండా చాలా యాక్టివ్గా ఉంటారు ఇది మూడు పూట లేదని ఒక్క పూట ఆహారంగా ఇట్లాంటిది మార్చుకోగలిగితే చాలా మంచిది అనమాట ఈ విత్తనాలు తిన్నప్పుడు నానపెట్టి తింటున్నాం కాబట్టి మనకి తేలిగ్గా డైజెషన్ అవుతాయి మరి త్వరగా అరుగుతాయి కూడా మంచి కొవ్వులు ఉంటాయి మాంసకృతులతో పాటు పీచు పదార్థాలు ఉంటాయి ఇవన్నీ పోషకాలు ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి బలంతో పాటు అనేక ఇతర లాభాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నాలుగు విత్తనాలు మీకు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇండైరెక్ట్గా ఉపయోగపడతాయి అందుకని ఎవ్వరికీ అసలు గుండె జబ్బులు రాకుండా రక్షించే గొప్ప గుణం ఈ పప్పుల్లో ఉంటుందన్నమాట అందుకని రెగ్యులర్గా ఇలాంటి వాటిని తింటాం ఆరోగ్యానికి అంత మంచిది ఈ విత్తనాల్లో అన్నిట్లోనూ నలభై ఐదు యాభై శాతం కంటే కొవ్వు ఎక్కువ ఉంటుందండి మరి అంత కొవ్వున్నా మంచు కొవ్వులు ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి అదే చెడ్డ కొవ్వులు ఉంటాయి నూనెలు ఇట్లాంటివి చెడ్డ కొలెస్ట్రాల్ పెంచుతాయి మంచి కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి కాబట్టి మీకు ఇట్లాంటి ఆహారాల వల్ల పప్పుల వల్ల గుండెకి ఎంతో మంచిది గుడ్ కొలెస్ట్రాల్కి ఎంతో మంచిది అనమాట కానీ ఈ కోణంలో లేదు మంచిది అసలు ఈ విత్తనాలు అందరూ కొలెస్ట్రాల్ ఉంటుంది అనుకుంటారు అసలు కొలెస్ట్రాల్ సున్నా కానీ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి మీకు మంచి ఆహారంగా సహాయపడుతుంది అందుకని కొలెస్ట్రాల్ రాదు కదా మీ లోపల ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ని పెరుచుతుంది ఇలాంటి జీరో కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఈ నాలుగు కాబట్టి ఇలాంటి ఆహారాలను ఒక ఆహారంగా ప్రతినిత్యం తీసుకుంటే మంచిది మీ ఇంట్లో చిన్న పిల్లలు పిల్లలున్నా నీరసంగా బరువు పెరగాలనుకున్న ఇట్లాంటివి పెట్టండి పెద్ద వయసు వారికి కూడా ఇవి ఎరగవనుకుంటారు ఈ పప్పులు కానీ తేలిగ్గా త్వరగా అరుగుతాయి ఎందుకంటారా ఈ ఆహారాల్లో ఉండే గుణం నానపెట్టేసరికి తేలిగ్గా జీర్ణమయ్యే స్థితికి మారుతుంది అనమాట పాలు గారే స్థితి వస్తుంది అందుకని తేలిగ్గాన అరుగుతాయి అరుగుతాయి కాకపోతే కొంతమందికి ఇవి తినేసి మళ్ళీ దీంతోపాటు ఇంకోటి ఏమన్నా తినేసారనుకోండి టిఫిన్లు అప్పుడు తేడా వస్తే వీటి వల్ల నాకు అరగలేదని మీరు అంటుంటారు అందుకని ఇంకొక ఉడికిన ఆహారం కలపకుండా వీటిని సపరేట్గా తిన్నప్పుడు ఆ దోషాలు మీకు రాకుండా చక్కగా డైజెస్ట్ అవుతాయి అనమాట అంటే ఇందులో ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ జింకు విటమిన్ లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి అవన్నీ మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మీరు కేవలం బలం గురించి ఆలోచించారు మీ కండ పుష్టికి బలానికే కాదు ఇవి రక్షణ వ్యవస్థకు మంచి బలాన్ని ఇవ్వటానికి కూడా ఇందులో పోషకాలు ఉంటాయి ఒక మంచి ఆహారం తింటే ఎన్ని లాభాలు ఒకసారి ఆలోచించండి ఇక్కడ అందుకని అదే బలం రావాలని ఇంకోటి ఏదన్నా ఆహారం కొనుక్కుని మార్కెట్లో తీసుకున్నామనుకోండి రెడీమేడ్ పౌడర్స్ ఏమన్నా ఏవి కావాలో అవే వస్తాయి ఏ రావు కానీ వీటిలో బలంతో పాటు ఇన్ని పోషకాలు వెళ్ళే మంచి అవకాశం మీకు కలుగుతుంది అనమాట కాబట్టి అతి ఖర్చు తక్కువలో కష్టపడేవారు బేదవారు కూలి పని చేసుకునేవారు మంచి బలంగా పుష్టిగా తయారవటానికి వీటిని బాగా వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అసలు కంపల్సరీ వీటిని నానబెట్టుకు తినండి ఎప్పుడన్నా కాలక్షేపానికి బాగుండాలి కరకరలాడాలంటే దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు వీటన్నిటిని వేపించుకుట్టుకెళ్ళండి వేర్సిన పప్పులు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు పొచ్చ ఈ నాలుగుటిని ద్వారాగా వేపించి సీసాల పోసుకుని ఖర్జూరాలు అంజేరా కిస్మిస్ లాంటివి పట్టుకెళ్తే చక్కగా ఎక్కడికి వెళ్ళినా అలాంటి కరకరలాడుతూ ఆడుతూ ఈ పప్పులు తినేసి ఫ్రూట్స్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది అనమాట ఇంట్లో ఉన్నప్పుడల్లా నానబెట్టి తినండి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టుకెళ్ళండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం